సింగరేణిని కాపాడే బాధ్యత కేంద్రానిది అని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి మరిన్ని బ్లాక్లు కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు. కేంద్రం సింగరేణికే మొదటి ప్రియారిటీ ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన కోల్ ఆక్షన్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. హైదరాబాద్ వేదికగా పదో విడత బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సింగరేణికి కావలసిన బ్లాక్ల గురించి కిషన్ రెడ్డికి వివరించారు. వేలం లేకుండా బ్లాక్లను సింగరేణికి కేటాయించేలా చూడాలని కోరారు. సత్తుపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 గనులు ఉన్నాయన్నారు. 6 కేటాయిస్తే సింగరేణిలో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. సత్తుపల్లి, కోయగూడ, శ్రావణపల్లి బ్లాక్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అయితే ఈ 4 బ్లాక్లు కేటాయించకుండా వేలం వేయటం బాధాకరమన్నారు. ఒక ప్రభుత్వ సంస్థకు ఇతర ప్రభుత్వం సహకరించకపోవడం విచారకరమన్నారు భట్టి. ఈ గనులకు సంబంధించిన సిహెచ్పిలు, రోడ్డు మార్గాలు, కార్యాలయాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాక్లు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి వెంటనే బొగ్గు ఉత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించే అవకాశం సింగరేణికి ఉంది. కానీ అలా చేయకుండా ఈ 4 బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి చట్ట ప్రకారం మరిన్ని బ్లాక్లు కేటాయించేందుకు కృషి చెయ్యాలని కోరారు. రిజర్వేషన్ కోటాలో బొగ్గు బ్లాక్లు కేటాయించాలన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చెయ్యాలన్నారు భట్టి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడబోతున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 40,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి, 42,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 8 గనులు, 8,000 మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే, సింగరేణి సంస్థ బ్రతకాలన్నా దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరమని కోరుతున్నాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ ఇండియాకు ఇచ్చిన ప్రియారిటీనే సింగరేణికి ఇస్తామని అన్నారు. భవిష్యత్తులో సింగరేణిని కాపాడుకునే ప్రణాళికలు చేస్తామని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా ఒకే పాలసీని తీసుకొస్తామన్నారు. సింగరేణి విషయంలో పార్టీలు రాజకీయం చేయొద్దని కోరారు. ఒడిశా 9 బ్లాక్లో సింగరేణికి లాభం చెందే విధంగా ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తామన్నారు. త్వరలోనే ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామన్నారు. కోల్ మైన్ యాక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆదాయం కోసం కాదు, రాష్ట్రాల అభివృద్ధి కోసమేనన్నారు కిషన్ రెడ్డి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంశాలు లేవనెత్తారో దానిపైన తప్పకుండా నేను ఒక కేంద్ర మంత్రిగా, తెలంగాణ బిడ్డగా తప్పకుండా నేను ఆ విషయాలు చూస్తాను. అదేవిధంగా ఒరిస్సా ప్రభుత్వంతో, మీతోటి కూడా మాట్లాడి వెంటనే వేగవంతంగా ఆ యొక్క 9 బ్లాక్ ను డెవలప్మెంట్ చేసే విషయం ఆలోచన చేస్తాము. బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భట్టి వినతి పత్రం సమర్పించారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 60 బ్లాక్లను కేంద్రం వేలానికి పెట్టింది. వీటిని దక్కించుకునేందుకు బిడ్డర్లు ఆక్షన్లో పాల్గొన్నారు.